అండ్ వెల్కమ్ టు ద పాయింట్. సీనియర్ సివిల్ సర్వెంట్, 24 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండే స్మితా సబర్వాల్ గారు చాలా కీలక పదవుల్లో సేవలు అందిస్తూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వారు దివ్యాంగుల ఇన్వాల్వ్మెంట్ సివిల్ సర్వీసెస్లో దీనిపై చేసిన ఒక వ్యాఖ్య చాలా చాలా దుమారం రేపుతోంది. అండ్ ముఖ్యంగా దివ్యాంగులందరూ కూడా దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఖండిస్తున్నారు, రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారు. ఇటువంటి స్టేట్మెంట్స్ని ఎలా మనం ఎంటర్టైన్ చేస్తామని చెప్పి ఇంతకీ ఆవిడ అన్న విషయం ఏంటి, ఎందుకు అటువంటి అంత తీవ్ర వ్యాఖ్య చేయాల్సిన అవసరం వచ్చింది, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్లో అందరికీ సుపరిచితులు నంబర్ వన్ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ప్రస్తుతం ఐడ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు. అలాగే కౌన్సిలర్ అండ్ అలాగే సైకాలజిస్ట్గా సుపరిచితులైన విశేష్ గారు అనేక అంశాలపై మాట్లాడుతుంటారు. ఈ వారితో కూడా వారి అభిప్రాయాలు తెలుసుకుందాం ఈ అంశంపై. రాఘవేంద్ర గారు నమస్కారం సార్. చాలా ఒక పెద్ద విశేషంతో మొదలు పెడుతున్నాను ఇవాళ ఈ చర్చని. మీరు బ్రెయిలీ లిపిలో కూడా, బ్రెయిలీలో దివ్యాంగులకి ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేశారు. చాలామందికి అలా కోచింగ్ ఇచ్చి చాలామంది ఉత్తీర్ణులు కూడా అయ్యారు. సో ఈ స్టేట్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేశారు స్మితా సబర్వాల్ గారు? ఆవిడ చేసిన స్టేట్మెంట్ మాత్రం స్ట్రాంగ్, అంతవరకు ఖచ్చితంగా చెప్పచ్చు. పూజా కేడ్కర్ అనే ఒక ట్రైన్ ఐఏఎస్ సంబంధించిన దాంట్లో వచ్చిన ఒక లొసుగుల మీద ఆధారపడి రైట్ ఈవిడ కాంటెక్స్ట్ అది ఉండొచ్చు, కానీ టెక్స్ట్ మాత్రం రాంగే. ఇందులో ఎందుకు రాంగ్ అంటే, ఒకటి ఏమో అరే ఇలాగా వ్యవస్థలో లోపాలున్నాయి కాబట్టి సరిచేసుకోండి, బహుశా ఈ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల మిస్యూజ్ అవుతోందా అనే సూచనాత్మకంగా ఏమీ లేదు. రైట్. లేదా దివ్యాంగులను సపోర్ట్ చేస్తున్నావు లేదా కనుక ఇంకొకటి చేస్తున్నావు, దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక ఏమంటామంటే స్వీట్ వాయిస్ లేకపోతే కనుక ఒక అంటే మనం పార్లమెంటరీ వార్డ్స్ లేకపోతే కనుక ఒక సూచనాత్మకమైన వర్డింగ్ లేదు. ఇంకా మూడు వచ్చేసంటే యాదృచ్ఛికంగా అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చిన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ట్విట్టర్ ద్వారా అరే నేను తప్పు చెప్పానే లేదా అని వెంటనే నా ఉద్దేశం ఇది కాదు అని కరెక్షనల్ ఏదైతే మెజర్స్ ఉంటాయో అవును అవేం లేదు, నేను ఇంటెన్షనల్గా చెప్పాను, ఇంటెన్షనల్గానే మళ్ళీ చెప్తున్నాను, ఇంటెన్షనల్గానే చెబుతూనే ఉంటాను అని అప్పుడే ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఒక 24 అవర్స్ అయింది. మనం ఈ స్టూడియోలో కూర్చున్న సమయానికి ఉంటే 24 అవర్స్లో ఆమె చాలా ఇంటెన్షనల్గానే చెప్పాను, నేను చెప్పిన తప్పేంటి అన్నారు. కానీ నిజానికి అందులో తప్పు ఎలా ఉందో రెండు పాయింట్లు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆవిడ అన్నదేవిటో వర్బాటం చెప్దాం సార్. సో నేను చెప్పాలా? మీరు చెప్పండి సార్. ఆవిడ అన్నది ఏంటంటే దివ్యాంగులకు సంబంధించి వారు ఇలాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ లాంటి వాటికి అర్హులు కారు. మరి పూర్తిగా వెరబాటం అయితే మీ స్క్రీన్ మీద వేయండి, బట్ పూర్తిగా అర్హులు కారు, వాళ్ళకి కోట అక్కర్లేదు. ఒక పైలట్ కానీ లేకపోతే ఒక సర్జన్ కానీ లేకపోతే ఇంకా అలాంటి వారు ఎవరైనా కానీ ఒక ఫిజికల్ లాంటి ఒక స్టామినాతోటి కూడిన పనులు చేసేందుకు కావలసిన సమర్థతలోకి వీళ్ళు తీసుకోవట్లేదు కదా, మరి ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎందుకు కోటా ఉండాలి అనేది ఆమె ప్రశ్నించారు. అవును, అది ఖచ్చితంగా రాంగ్. దివ్యాంగులకు అవకాశాలు ఉండాలి. దివ్యాంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ నార్మల్ వారికన్నా తక్కువ కాదు. రైట్. మనము డెమోక్రటిక్ సొసైటీలో డొమైన్లో ఉన్న ఈ రోజుల్లో అసలు ఏ వ్యక్తి ఎందులోనూ తక్కువ కాదు అనేది పాయింట్. కరెక్ట్. అది స్త్రీ పురుషుడికన్నా తక్కువ కాదు, పలానా కులం వారు పలానా కులం వారికన్నా తక్కువ కాదు, పలానా ప్రాంతం వారు పలానా ప్రాంతం వారికన్నా తక్కువ కాదు, ఇన్క్లూడింగ్ ఆటో వాళ్ళైనా రిక్షా వాళ్ళైనా కానీ మన ముగ్గురికన్నా తక్కువ కాదు. అది కరెక్ట్. ఈ డెమోక్రటిక్ సెటప్ని ఏ కారణం చేతనైనా సబ్కాన్షియస్ మైండ్లో నార్మల్ కామన్ సిటిజన్ లేకపోయినా కొంచెం పర్లేదు, ఉండద్దు అంటలేదు, నేను ఉండకూడదు ఉండకపోయినా పర్లేదు అంటలేదు. రైట్. ఉండకపోయినా దాని డ్యామేజ్ తక్కువ, సివిల్ సర్వెంట్స్కి ఉండకూడదు అది. అందులో 24 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్, అందులోనూ రాష్ట్రంలో చాలా కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తిగా ఆవిడ ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల మాత్రం ద మొరేల్ ఆఫ్ ద స్పెషల్లీ ఏబుల్డ్ పర్సనాలిటీస్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనాలిటీస్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, రైట్, దివ్యాంగుల మొరేల్కి మాత్రం అది ఇబ్బంది. తప్పకుండా ఇది అంటే ఖండించవలసిన స్టేట్మెంట్. ఆవిడ ఎందుకన్నారో మరింత అంటే దగ్గరగా పరిశీలిస్తే, అంటే ఈ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఆవిడ సర్వీస్లో ఉండగా అండం అంటే చాలా ధైర్యం చేసి ఆవిడ ఆంతర్యం ఏముంటుంది. ఆవిడ తీసుపడేసి ఆఫీసర్ మాత్రం కాదు, చాలా అంటే మంచి పేరు తెచ్చుకున్న ఆఫీసరు, అంటే అన్ని విధాలా కూడా అందరికీ చాలా ఎగ్జాక్ట్లీ. అందులో అంటే మీరు ఆ పదం చెప్తే నేను ఒక సింపుల్ నేను చెప్తాను, చాలామంది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్
తమ సెల్ ఫోన్లో వాట్సాప్లో డీపీగానో లేకపోతే స్టేటస్లోనో రైట్ లేకపోతే కనుక స్క్రీన్ సేవర్గానో పెట్టుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. అవును, అందుకని మనం ఇంకా దీని మీద చాలా ఏమంటే సుస్పష్టంగానే మాట్లాడాల్సి ఉంటుంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కరెక్ట్. విశేష్ గారు, అసలు మనకి ఎగ్జాంపుల్ చేసుకుంటే చాలామంది బహుశా దివ్యాంగులు అంటే సక్సెస్ఫుల్ సివిల్ సర్వెంట్స్గా మనకి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చేమో, కానీ యాజ్ అ నేచర్ ఆఫ్ అ జాబ్ కొన్నిటికీ కొన్ని కొన్ని ఫ్యాకల్టీస్ ఉండాలి అనే చందంగా చూస్తే సివిల్ సర్వీసెస్కి దివ్యాంగులు అర్హులు కారు అనే అనే స్టేట్మెంట్లో ఎంత వాస్తవం ఉందంటే, ఫస్ట్ పాయింట్ ఆమె సివిల్ సర్వీసెస్ మొత్తానికి అనలేదు, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఓఎస్ ఈ మూడు సర్వీసులకు సంబంధించి ఎక్కువ శ్రమ ఎక్కువసేపు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉండే దివ్యాంగులకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఆమె ఉద్దేశం, ఆమె చేసిన ట్వీట్. అది ట్వీట్ నా దగ్గర ఉంది. ఓకే, సో అయితే ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా స్మితా సబర్వాల్ చేసిందని నేను అంతే అనుకోవట్లేదు. అవును, స్మితా సబర్వాల్ యాజ్ ఎన్ ఇండివిజువల్ కరెక్ట్, ఓకే, యాజ్ ఏ పర్సన్ హూ ఈజ్ అగనెస్ట్ రిజర్వేషన్స్ చేసిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే మన సమాజంలో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ల ఆఫీసర్లు కానివ్వండి, ప్రభుత్వ అధినేతలు కానివ్వండి, చాలామంది ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్లకు కూడా రిజర్వేషన్స్ పట్ల ఒక రకమైన వ్యతిరేకత ఉంది. అవును, వీళ్ళు ఏదో మన జాబ్స్ లాక్కెళ్తున్నారు, వీళ్ళు మనకు మెరిట్ ఉన్న వాళ్ళకి నాశనం చేస్తున్నారనే ఒక దురభిప్రాయం ఖచ్చితంగా ఉంది. కరెక్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ అయితే ఈ దానివల్ల ఇటువంటి కామెంట్స్ అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం రిజర్వేషన్ వ్యతిరేకంగా. ఈ కామెంట్ అయితే నేను పర్టికులర్గా ఏమనుకుంటున్నా అంటే ఆ పూజా ఖేట్కర్ ఎవరో ఉన్నారు కదా, ఆ నేపథ్యంలోనూ ఇంకో 4-5 కేసులు ఏవో బయటపడ్డాయి ఇటువంటి డిజేబిలిటీకి సంబంధించిన దొంగ సర్టిఫికెట్లు పెట్టి. అవును, సో వాళ్ళు ఐఏఎస్కి ఎంపికయ్యారు అనేది ఒక ఇదైతే బయటకు వచ్చింది. అంటే దొంగ సర్టిఫికెట్లు ఎవరు పెట్టినా ఖండించాలి, అది వేరే సంగతి. సరే, ఇప్పుడు అంటే ఇప్పుడు ఆమె దొంగ సర్టిఫికెట్ల కోసమే అని ఉంటే మనం ఇంత చర్చించుకునేవాళ్ళం కాదు. ఆమె డైరెక్ట్గా దీని వల్లనే ఇంత చర్చ జరుగుతుంది, రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీని మీద అవుట్ క్రై నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది, ఆమె ఇలా మాట్లాడింది కాబట్టి. కానీ ఇదే విషయము, అసలు సివిల్ సర్వీసెస్ ఏమాత్రము కొంచెం కూడా చెక్ చేసుకోకుండా అంత దొంగ చట్టు పెట్టి వాళ్ళని సివిల్స్కి ఎంపిక చేయడం ఏంటి, వాళ్ళని ట్రైనింగ్ పంపించడం ఏంటి, వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు బయటపడేందుకు కనుక్కోకపోవడం ఏంటి, ఇంతకంటే దరిద్రపు వ్యవస్థ ఏ దేశంలోనైనా ఉందా, అంటే దాని మీద చర్చ నడిచిందా, దాని మీద చర్యలు తీసుకున్నారా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ మధ్య నీట్ వ్యవహారం బయటపడ్డాక సార్ అసలు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ నీట్ కూడా పక్కన పెట్టండి మేడం. నీట్ అంటే కనీసం కాంపిటీటివ్ ఇది ఉంటుంది, అదే కరెక్ట్. సివిల్ సర్వీస్ సివిల్ సర్వీస్ దే ఆర్ గోయింగ్ టు రూల్ ది కంట్రీ. అవును, వాళ్ళని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకున్నారు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకున్నారు, వాళ్ళు ఎంపిక చేస్తున్నారంటే నాకు నవ్వు వచ్చింది. ఎక్కడంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన దినపత్రికల్లో దేంట్లో మనకు జర్నలిజం స్కూల్లో సీట్ వచ్చినా కానీ ఆ సీట్ వచ్చిన వెంటనే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయిస్తారు. ఊరికి నీ సర్టిఫికేట్లు కూర్చొని వాళ్ళు ఒప్పుకోరు. అవును, వాళ్ళ సర్టిఫికేట్లు చూసిన తర్వాత వీళ్ళ వెనక నిజమేనా, వీళ్ళు చదివారా, లేకుంటే వీళ్ళు వాళ్ళ ఆర్థిక స్థితి వాళ్ళు చెప్పినట్లే ఉందా అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసిన తర్వాత వాళ్లకు జర్నలిజం స్కూల్లో సీట్ ఇస్తారు. ఓకే, అలాంటిది సివిల్ సర్వెంట్కి ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ చెక్ లేకుండా అసలు ఎలా అనౌన్స్ చేశారు? అది వాళ్ళ ఫాదర్ ఏమో ఒక సివిల్ హయ్యర్ ఆఫీసర్ ఉన్నా అంట, ఆయన ఏమేమో నా ఫాదరు ఆదాయం ఎంతని పెట్టుతుంది, సర్టిఫికేట్ పెడుతుంది, దాన్ని అనుమతిస్తారు, ఆమెకి యాక్సెప్ట్ చేస్తారు. ఆమె ప్రవర్తన వల్ల ఆమె బయటపడింది తప్ప మళ్ళీ సివిల్స్ ఇదేమీ ఎంక్వైరీ వల్ల కాదు, ఆమె ప్రవర్తన వల్ల ఆమె బయటపడింది. ఓకే, సో ఇటువంటివి చర్చలోకి రావడం కోసం ఇది పోస్ట్ చేసిన నాకు ఒక డౌట్ అయితే ఇక్కడ ఈ సారాంశం ఉద్దేశం కనుక డిజబిలిటీకి సంబంధించిన వాళ్ళు అర్హులు కాదంటే అంతకంటే ఘోరమైన పోస్ట్ ఇంకొకటి లేదు. అంటే వివక్ష, కానీ అదే అంటున్నాం, అంత ఘోరమైన పోస్ట్ అని తెలిసి అది కూడా ఎవరో ఏదో సోషల్ మీడియాలో ఎమోషనల్గా పోస్ట్ చేయడం కాదు సార్, బాధ్యత గల ఒక ఆఫీసర్ అయ్యుండి ఆవిడ అంతటికి తెగించారంటే మరి దానిలో అంటే వెనక ఆంతర్యం ఏంటి, దానిలో వాస్తవికత ఎంత ఉంది? ఆంతర్యము వాస్తవికతలు ఇవన్నీ ఏం లేవు మేడం. చాలా వరకు ఏమవుద్దంటే నా అబ్జర్వేషన్ మేరకు రైట్ అగ్రవర్ణంలో పుట్టిన వాళ్ళు, పుట్టినప్పటి నుంచి ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, ఎలాంటి కష్టము తెలియని వాళ్ళు, ఎలా సులువుగా ఉన్నత స్థానాలకు చేరిన వాళ్లకు కింద స్థాయి వాళ్ళ కష్టము వాళ్ళ మనోవేదన వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళు ఎంపతైజ్ చేయలేరు, కొంతమంది చేయగలుగుతారు, చాలా తక్కువ మంది, చాలామంది ఎంపతైజ్ చేయలేరు కాబట్టి వాళ్ళు మేము ఇంత
కష్టపడి సివిల్స్ వస్తున్నాము, వాళ్ళు రిజర్వేషన్స్ వస్తున్నారనే ఫీలింగ్ ఎక్కడో మనసులో బలంగా ఉండి ఉంటుంది. సో అది ఇప్పుడు కాంటెక్చువల్గా అది బయటకు వచ్చింది, కాంటెక్చువల్గా ఆమె ట్వీట్ చేసి పడేసింది. సో ఇది ఎంపతి లేకపోవడం వల్ల వచ్చిన ట్వీట్. అవును, ఇది ఒక వికలాంగులు సివిల్ సర్వీస్ దాకా రావాలి అని అంటే, ఒక ఇప్పుడు మొన్ననే ఆ శ్రీకాంత్ అనే ఒక సినిమా రిలీజ్ అయిందండి, ఒక కళ్ళున్న మన ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు, ఒక కళ్ళున్న మనము ఒక స్థాయి నుంచి పైకి ఎదగాలంటే మనకుండే మానసిక బంధనాల వల్ల కానివ్వండి, మనకుండే ఇన్సెక్యూరిటీ వల్ల కానివ్వండి, వాటిని దాటి బయట వెళ్ళకి అక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతాం. అలాంటిది దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి సివిల్ సర్వీస్ దాకా రాయాలనే ఆలోచన రావడము, ఆ ఆలోచనని ఆచరణలోకి పెట్టి వాళ్ళు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసేదాకా వచ్చారంటే వాళ్ళ మనోస్థైర్యానికి వాళ్ళ యొక్క కమిట్మెంట్కి ఖచ్చితంగా కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అవును, తప్పకుండా. అంటే ఆ బాధ తెలియని వాళ్ళే ఇటువంటి ట్వీట్ చేస్తారు సార్. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటే డేటా ప్రకారం దివ్యాంగులు ఎంతమంది అపియర్ అవుతున్నారు సార్? సుమారుగా అంటే ఆల్ ఇండియా లెవెల్లోనండి? ఆల్ ఇండియా లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో కాసటేట్గా 10 లాక్స్ టోటల్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతారనుకుంటే కనుక అందులో ఖచ్చితంగా ఒక 80,000 నుంచి 90,000 మినిమం ఆల్ ఇండియా లెవెల్లో దివ్యాంగులు ఉంటారు. దివ్యాంగులు వాళ్ళలో ఎంతమంది సెలెక్ట్ ఉత్తీర్ణులు అయ్యమంటే, అంటే మంచి బ్రైట్ మెరిట్ చాలా ఏమంటామంటే టైమ్లీ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఇందాక నా విశేషంగా చెప్పినట్టుగా ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ అండ్ ఇన్ ఫారెస్ట్ సర్వీస్ లాంటి వాటిల్లో ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఓఎస్లో దివ్యాంగులకి ఇప్పటికీ ఇంకా పూర్తిగా అవకాశం లేదు. అంటే ఎందుకు లేదు? ఐపీఎస్కి డెఫినెట్గా బహుశా, ఐఎఫ్ఓఎస్ కూడా, ఐఎఫ్ఓఎస్ అలాగే మిగతా కొన్ని ఐఆర్టీఎస్ కొన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ టైం సరిపోదు కాబట్టి కానీ మనకి ఓవరాల్గా సివిల్ సర్వీసెస్లో ఈవెన్ ఆమాటకు వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి వాటిల్లో కూడా ఫిజికల్గా ఎక్కడైతే అవసరమో అక్కడ లేకపోవడం తప్పు కాదు, తప్పు కాదు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. దానికి కూడా నాకు తెలిసి దివ్యాంగులు మేము వస్తామని పదాలు వాడలేదు. ఇక్కడ పాయింట్ అలా ఎక్కడుంది అంటే, గత 10 ఏళ్లలో కాస్త అటు ఇటుగా యూపీఎస్సీ ఐఏఎస్కి సంబంధించిన ఎగ్జామినేషన్లో వేటికైతే వీరు ఎలిజిబులో, ఉదాహరణకు ఒక ఆఫీస్లో కూర్చొని చేసే ఒక ఐఏఎస్ అనే స్థానానికి సంబంధించి వీరు ఎలిజిబుల్, లోకోమోటివ్ ఇంకొకటో ఏవైతే డిజిబిలిటీస్ ఉంటాయో వాటి మీద ఆధారపడి ఏ అంశాలు వీళ్ళు చేయగలుగుతారో వాటిని వీళ్ళు ఎలిజిబిలిటీకి గత 10 ఏళ్లలో మాత్రం వచ్చింది అవకాశం. అవును, అంతకుముందు లేదు అసలు. అంటే నిజంగా దివ్యాంగులు ఎన్నేళ్ళ నుంచి పోరాడుతున్నారు అంటే, నేను కొంతమంది పేర్లు చెప్పడం ఇక్కడ భావ్యం కాదు, నా ఓల్డ్ స్టూడెంట్స్, నౌ షీఈస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్ర గవర్నమెంట్ రైట్ నౌ ఐఎమ్ స్పీకింగ్ రైట్ షీ హ్యాస్ బీన్ ఫైటింగ్ అండి, గత 15-20 సంవత్సరాలు ఫైట్ చేస్తుంది ఆవిడ. కన్ఫర్డ్ ఐఏఎస్ అవ్వడానికి కావలసిన అవకాశాలు ఉన్నప్పటికీ విజువల్లీ ఛాలెంజర్ అవ్వడం వల్ల ఆవిడ్ని పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. యూపీఎస్సీ పోరాడుతుంది ఆవిడ, కొన్ని కేసులు కూడా వేసి, అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, వాళ్ళు ఎలిజిబుల్ అయిన చోట మాత్రం డిస్క్రిమినేషన్ ఉండకూడదు. సార్ ఖచ్చితంగా డిస్క్రిమినేషన్ ఉండడానికి ఎక్కడ అవకాశం లేదు. కొన్ని చోట్ల అవకాశం అంటే ఏదైతే ఆ వర్క్ చేయడానికి వీళ్ళ ఫిజికల్ ఫీచర్స్ ఉపయోగపడవో అక్కడ తప్పదు. అందులో వీళ్ళు ఎలిజిబుల్ అయిన చోట ఉండకూడదు. గత 10 ఏళ్ళ నుంచి మాత్రమే కాస్త సడలింపులు జరుగుతున్న యూపీఎస్సీలో ఇలాంటి వాటిల్లో ఒక పూజా కేటకర్ లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక డ్యామేజ్ చేసి ఉండవచ్చు. అది వ్యక్తిని మాత్రమే మనం చూడాలి తప్ప వ్యవస్థని కాదు. ఒకవేళ వ్యవస్థలోనూ వ్యక్తిలోనూ లోపం ఉన్న ఈ దివ్యాంగుల కమ్యూనిటీకి అలా తీసుకురాకూడదు, ఎగ్జాక్ట్లీ అలా బ్రాండ్ చేయకూడదు, లేబుల్ చేయకూడదు. వాళ్ళ కోట ఉండాల్సిందే, వాళ్ళు ఎలిజిబులే, వాళ్ళు క్యాపబుల్లే. ఇక్కడ ఇంకోటి కూడా ఒకసారి స్వప్న గారు, ఇందాక నా విశేష్ గారు కూడా అన్నారు, ఇప్పుడు ఎలా తెలిసి ఉండదు సార్ అంత పెద్ద విషయం, అదొకటి ఆయన అడిగారు. అంటే వ్యవస్థ ఆ విషయం అంటే స్వయంభూగా బయటికి రాకపోవడం లేదు ఇలాంటి, అంటే పూజా కేటకర్ లాంటి, పూజా కేటకర్ లాంటి. అంటే యాక్చువల్గానండి గత 4-5 ఏళ్లుగా యూపీఎస్సీలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన మాత్రం వాస్తవం. అవును, సరే మనం కాన్స్టిట్యూషనల్ బాడీని మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కాదు, ప్లస్ దాని మీద వేరే డిస్కషన్ పెట్టాలి ఖచ్చితంగా. అంటే బట్ ఈ సమయం వచ్చింది కాబట్టి దాన్ని కూడా చర్చించాలి. బట్ ఈ మధ్యకాలంలోనే కాదు, గత కొన్నేళ్లుగా కూడా అప్పుడప్పుడు ఒకటి రెండు సందర్భాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును, బట్ వ్యవస్థలో అన్నిట్లోనూ ఉన్నట్టుగానే అక్కడ ఉన్నప్పటికీ ఒకటో రెండో ఉన్నమాట మాత్రం వాస్తవం. వాటిని ఖచ్చితంగా లేదా ఒకటో రెండు ఉంటాయండి అని అంటలేను నేను, బట్ ఓవరాల్గా మాత్రం పూజా కేటకర్ అనేది చాలా పెద్ద డ్యామేజింగ్ అండ్ వెరీ వెరీ సీరియస్గా తీసుకోవాల్సినది. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఆ విషయాన్ని ఈవిడ స్మితా సబర్వాల్గా తన ట్వీట్లో చెప్పలేదు.
ఏ కాంటెక్స్ట్ లో నేను చెప్తున్నాను అని చెప్పలేదు. అలా చెప్పుంటే కొంత అయినా డామేజ్ తగ్గేది. ఓకే, ఇక అలా అయినా సరే చెప్పాల్సింది ఏంటంటే వ్యవస్థలో, అంటే ఉదాహరణకి, అంటే ఈయన ఇందాక రైట్లీ ఒక పాయింట్ లేవనెత్తారు, అన్ని ఏవైతే ఉదాహరణకి క్యాష్ సర్టిఫికెట్ కానీ ఇతరత్ర ఏవైతే రిజర్వేషన్స్ ఉంటాయో, జెండర్ బేస్డ్, క్యాస్ట్ బేస్డ్, కొన్ని సందర్భాల్లో ఉంటే రిలీజియన్ బేస్డ్, వెరీ ఫ్యూ అండి, కొన్ని చోట్ల మాత్రం ఉన్నాయి ఉంటే అది, అలాగే డిజబుల్డ్, వీటిల్లో ఈ డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికెట్లని మిగతా వాటితో పోల్చుకుంటే కొద్దో గొప్ప మేనేజబుల్ థింగ్ అనిపిస్తుంది వాళ్ళ మనకి. అవును అవును. ఆ మేనేజబుల్ థింగ్ ఎందుకు అనిపిస్తుందంటే అది ఎవరు ఎవరు టెస్ట్ చేయగలరు? ఓన్లీ ఒక డాక్టర్ మాత్రమే. అవునంటే ఒక ఫిజిషియన్ మాత్రమే. ఒక ఫిజిషియన్ ద్వారా ఇవ్వబడింది, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వబడిన సర్టిఫికేషన్ మాత్రమే. అందుకని అక్కడ బహుశా ఎక్కువ మిస్యూజ్ జరుగుతున్న మాట మాత్రం అయి ఉండాలి. అండ్ ఇదే తెలుగు నేలలో ఒక ఐ థింక్ 7-8 ఏళ్ల కిందట కూడా ఒక ఫిజికల్లీ ఛాలెంజర్కి సంబంధించిన ఒక ఇష్యూ మీద ఇలాంటిదే ఒకటి వచ్చింది. దాని మీద కూడా ఒక కోర్టు దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అది ప్రూవ్ కాలేదు. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ వచ్చిన ఇదే తెలుగు నేలకు చెందిన అబ్బాయికి సంబంధించిన కేసులో ఇది ప్రూవ్ కాలేదు. అంటే ఫేక్ సర్టిఫికెట్ పెట్టారని ప్రూవ్ కాలేదు, కానీ ఫేక్ సర్టిఫికెట్ పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయన్న ఒకనొక దాంట్లో మాత్రం పూజా కేడ్కర్ ఇవాళ ఒక లూప్ హోల్ని పట్టుకున్నారని చెప్పవచ్చు. అది సో అయితే మొత్తానికి ఇప్పుడు మరి ఈ స్టేట్మెంట్ తర్వాత దీనికి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటే బహుశా ఈ స్టేట్మెంట్కి ఒక విరుగుడు రావాలనుకుంటున్నారు రాఘవేంద్ర గారు, అలాగే విశేష గారు కూడా? ఇప్పుడు ఒకటండి, ఆమె స్టేట్మెంట్ ఇచ్చేంత మాత్రాన మనకు సివిల్స్లో ఉన్న రిజర్వేషన్స్ ఏమి తీసేయడం అసాధ్యం. తీయరు, కానీ ఒక మొరాల్ దెబ్బతింటుంది కదా. ఒక ఎవరి మొరాల్ దెబ్బతింటుంది? నాకు తెలిసి ఇంకా చాలా బలంగా దివ్యాంగులు ఫైట్ చేస్తారనుకుంటున్నాను. ట్వీట్ వల్ల దివ్యాంగులు ఇంకా సంఘటితమవుతారు. స్మితా సబర్వాల్కు వ్యతిరేకంగా, స్మితా సబర్వాల్ యొక్క వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వాళ్ళు ఖచ్చితంగా ఉద్యమం చేస్తారు. ఇంకా వాళ్ళు మాకు ఇంకా బెటర్ రైట్స్ కావాలని చెప్పి ఫైట్ చేయడానికి ఇది ఇన్స్టిగేట్ చేస్తానేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు కొంతమందికి ఆ ఎందుకులే మనకు, ఎందుకులే మనం అక్కడ దాకా వెళ్దాం అనుకునే వాళ్ళకు కూడా మనం ఎందుకు చేయకూడదు, ఇలా మనల్ని ఇంకా డిస్క్రిమినేట్ చేస్తున్నారు ప్రభుత్వం ఏదో మనకు నాకు తెలియదు 10 ఏళ్ల నుంచే అంటున్నారు రాఘవేంద్ర గారు, 10 ఏళ్ల నుంచే మనకు కొంచెం అవకాశం వస్తుంది. దాన్ని కూడా భరించలేని స్థితిలో అవతలి వాళ్ళు ఉన్నప్పుడు ఏది, మీకు కళ్ళు చెవులు ముక్కు అన్నీ బాగుండేవి మీరు సివిల్స్ రాస్తున్నారు, మేము మాకేదో ఒక లోపం పెట్టుకొని మేము సివిల్స్ రాస్తున్నాము, మాకు కొద్దిపాటి వెసులుబాటు కల్పిస్తే దాన్ని కూడా భరించలేకపోవడం, దీన్నే ఓర్వలేనితనం అంటాం మనం తెలుగులో. మనం ఓర్వలేనితనం అనేది ఎందుకు ఒక సివిల్ సర్వెంట్కి, మా పట్ల ఎందుకంత వివక్ష అనే ఒక ఫీలింగ్ కనుక వస్తే వాళ్ళు ఇంతకంటే బలంగా ఇంతకంటే ఎక్కువ మంది సివిల్స్ రాయాలని, ఇంతకంటే ఎక్కువ మంది సివిల్స్ అడగాలని నేను కోరుకుంటున్నాను. కరెక్ట్, చాలా మీరు అన్న పాయింట్ చాలా బాగుంది. ది స్పిరిట్ ఆఫ్ ఇన్క్లూజివిటీ అండ్ ఈక్వాలిటీకి ఇది భంగం కలిగించే విధంగా ఉన్నప్పటికీ ఎలాగైతే ఇప్పుడు పోలీసు సార్ చెప్పినట్టు కొన్ని పోలీసు పరీక్షలకు కావచ్చు, ఇంకో దేనికో కావచ్చు, నువ్వు మినిమం ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, అది ఇది అంటారు. మాకు ఇంత హైట్ తక్కువ అయితే ఏంటి నేను పనికిరానా అని చెప్పి అడిగేవాళ్ళని, ఎలా అయితే మనం ఒక వ్యవస్థ, మనం అంటే మనం ఒక వ్యవస్థ కాదు, ఈ దీనికి ఇవి స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని, అలాగ మనకి సర్వీసెస్లో కూడా కొన్నిటికి రిక్వైర్మెంట్స్ పెట్టి కొన్నిటికి అవసరం లేదు, వీటికి ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ అనే సొల్యూషన్ ఫెయిర్ అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిన పనులు అవును ఉంటాయి కదా సార్, అక్కడ ఖచ్చితంగా అన్ని రకాలుగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఇది మనం పెట్టుకుంది ఆర్మీకి కానివ్వండి, పోలీసులకు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. కొన్ని జాబ్స్కి మెదడుతో సంబంధించిన తెలివితేటలు ఉండాలి వాటికి. వాటికి నువ్వు ఫిజికల్ ఫిట్నెస్ ఉందా లేకుంటే నీకు విజువల్లో అది మొత్తం క్లియర్గా ఉందా లేదు అది కాదు, వాళ్ళకి కావాల్సిన తెలివితేటలు కావాలి. ఆ తెలివితేటల కొలమానం కదా ఎగ్జామ్ నడుస్తుంది. అవును, ఆ తెలివితేటల కొలమానం ఎగ్జామ్ నడుస్తుంది. కానీ నిజంగా దివ్యాంగుల కంటే కూడా నిజమైన వికలాంగులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు తమ ఆలోచనల్లో ఏమాత్రం మారకుండా మార్చుకోకుండా ఉన్న వాళ్ళు నిజమైన వికలాంగులు, దివ్యాంగులు కాదు. వాళ్ళు అట్లీస్ట్ దే ఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ దేర్ అడ్వర్సిటీస్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, దే ట్రయింగ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేయాలి అసలు? వాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేయాలి? వాళ్ళకి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఎందుకు మీరు అన్నారే, ఇంతకు ముందైతే అండి సమాజంలో గత ఒక 50 ఏళ్ల కిందట ఇప్పుడు మనం తీసుకుంటే వాళ్ళని మనం వికలాంగులని పిలిచేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు దివ్యాంగులను పిలుస్తున్నాము అంటే వికలాంగులని పిలవటం వాళ్ళకి సెగ్రిగేట్ చేస్తుంది కాబట్టి, డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి. దివ్యాంగులు అంటే కూడా అలాగే ఉంటుంది సార్, పేరు వేరే. దివ్యాంగులు అంటేనే ఎవ్రీబడి నోస్ దే ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనే, అంటే అట్లీస్ట్ పదజాలం డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేవారు మధ్యలో ఇప్పుడు స్పెషల్లీ ఏబుల్డ్ అంటున్నారు. అవును, స్పెషల్లీ ఏబుల్డ్ ఏదైనా
ఒక పదం వాడడం ఆటోమేటిక్ గా సెగ్రిగేట్ చేస్తుంది కదా, సెగ్రిగేట్ అది ఓకే, కానీ వికలాంగులు అనటంలోనూ దివ్యాంగులు అనటం చాలా డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. దివ్యాంగులు అంటే దివ్యమైన అంగం ఉన్నాం, అంటే కనిపించని శక్తి ఉన్న అంటే దట్ ఇస్ ద న్యూ నార్మల్, ద న్యూ పర్ఫెక్షన్, న్యూ పర్ఫెక్ట్. ఎందుకు మనము సమాజము డెవలప్ అయ్యే కొద్దీ మార్చే కొద్దీ మనం ఇంక్లూజివిటీ వైపు వెళ్తున్నాం. అవును, ఓకే, ఇంతకు ముందులా డిస్క్రిమినేట్ చేయట్లా మనం రకరకాల వ్యక్తులు ఇంక్లూజ్ చేసుకోవడం మీద దృష్టి పెడుతున్నాం. అలాగే మానసిక ఈ డిజబిలిటీ, మెంటల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ అని చెప్పి వాళ్ళకు కూడా కొన్ని ఉద్యోగాల్లో మనకు అవకాశం మనం కల్పిస్తున్నాం. చిన్న చిన్న ఉద్యోగాల్లో ఇంక్లూజివ్ వైపు వెళ్తున్నప్పుడు మళ్ళా వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఒక 20-25 సంవత్సరాల సర్వీసు ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్వశ్చన్ చేస్తుంది అంటే దాని వెనక ఉన్న వాళ్ళ యొక్క మనస్తత్వము, ఆ మనస్తత్వానికి మూలమైన వాళ్ళ యొక్క పునాదిని మనం మీరు ప్రశ్నిస్తున్నారు. రైట్ రాఘవేంద్ర గారు, ఇక్కడ నిజంగానే విశేష గారు అన్నట్టు అని ప్రశ్నిస్తే గనక మళ్ళీ అదే ప్రశ్న నేను ఇంకో విధంగా వేస్తాను. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే ఒక సీనియర్ ఆఫీసరు తెలిసి తెలిసి అందరూ ఆడిపోసుకుంటారని తెలిసి కూడా లేదు నేను దాన్ని కట్టుబడి ఉన్నానని మళ్ళీ పునరుద్ఘాటించి చెప్పడం అన్నది, దాన్ని ఆంతర్యంని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఆవిడ ఒకసారి మీరు స్మితా సబర్వాల్ అయిపోయి మాట్లాడితే హౌ కెన్ యూ జస్టిఫై ఆర్ డిఫెండ్ అ స్టేట్మెంట్ లైక్? అంటే బహుశా ఇప్పుడు లైబిలిటీ లేదు కాబట్టి మళ్ళీ లైబిలిటీ రావాలేమో అనుకుంటాను నేను. రైట్, సైకాలజిస్ట్గా మీరు అది చెప్పడానికి అర్హులు, మీరు చెప్పకూడదు కానీ మైట్ బి నేను అనుకోవడం అండి. యాక్చువల్గా అంటే ఇదివరకు మనం ఎప్పుడైనా ఏదైనా ఒక వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని ఫ్రెండ్ దగ్గర, ఫ్యామిలీ పర్సన్స్ దగ్గర, ఆత్మీయుల దగ్గర మాత్రమే పంచుకునేవాళ్ళం. అవును, ఇవాళ ఏదైనా సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం అనేది తప్పు కాదని, లేకపోతే కనుక ఎలాగైనా మన యొక్క స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు అనే ఒక అనొక స్టేజ్లోకి మనం వచ్చాం. అవును, దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే పదం వాడినా, లేకపోతే కనుక ఇతరులకు అది భంగకరమైన అంటే వాళ్ళకి బాధ కలిగించేది అయినా సరే, ఇట్స్ మై ఒపీనియన్, నా ఇష్టం అనేదైనా అయి ఉండాలి. అవును, సో స్మితా సబర్వాల్ గారు బహుశా మైట్ బి ఆమె గత మొత్తం టోటల్గా చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వలేదు. అంటే ఎవరు కూడా అందులో సివిల్స్లో ఉన్న వాళ్ళు కాంట్రవర్సీస్లోకి వెళ్దాం అనుకోరు, ఎందుకంటే రేపటి రోజున ఎక్కడైనా మైట్ బి బైక్ ఇంకోటి అంటే దీంట్లో ఇందులో చాలా అంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దీనికి సంబంధించి చట్టపరమైన ఇష్యూస్ని కూడా ఆవిడ ఫేస్ చేయాల్సి రావచ్చు. ఆ మాత్రం తెలియకుండా ఉండరుగా. అవును, దీంట్లో ఐటీ యాక్ట్ ఉండొచ్చు, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉండొచ్చు, లేకపోతే కనుక డిజబుల్కి సంబంధించిన స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి, అది ఉండొచ్చు. సివిల్ సర్వీసెస్ కాంటాక్ట్ రూల్స్ అని ఉంటాయి, సివిల్ సర్వీసెస్లో ఉండగాను కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, అవి ఉంటాయి. ఇవన్నీ తెలిసే బహుశా ఇందాన విశేష చెప్పినట్టుగా బహుశా 10 ఏళ్ల పాటు ఒక లైమ్లైట్లో ఉండి వాళ్ళు ఉండకూడదు, అదేదైనా ఉండాలి. కానీ నేనేమంటానంటానండి, నా యొక్క ప్రధాన ఉద్దేశం ఆవిడ ఏ దృక్కోణంతో అన్నారని కాదు, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఆవిడ అనడం వెనకాలన్న దురు మంచి ఉద్దేశాల మీద కూడా నాకు దృష్టి ఏం లేదు, దృష్టి లేదు. అది నాకు స్మితా సబర్వాల గారితో కూడా సంబంధం లేదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఎవరు ఇవ్వకూడదు అన్నదే పాయింట్. అవును, ఎవరి పట్ల ఎవరు ఇవ్వకూడదు. ఇక్కడ కాంటెక్స్టువల్గా చూస్తే మాత్రం ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజర్గా మనం పేరు చెప్తున్నామో దివ్యాంగుల పట్ల అలా ఉండడానికి వీల్లేదు. వీల్లేదు, కరెక్ట్. ఎందుకంటే నేను దాదాపు ఒక 10-15 సంవత్సరాలుగా దివ్యాంగులతోటి వివిధ రూపాల్లో పనిచేసిన వ్యక్తిని నేను నా వ్యక్తిగత జీవితంలో. సివిల్ సర్వీసెస్ సంబంధించి ఎవరైతే భారతదేశంలో ఉన్నారో దోజ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, అందులోనూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా బ్రెయిలీ స్క్రిప్టో లేకపోతే ఆడియో రూపంలోనో ఐఏఎస్ మెటీరియల్ తయారు చేసి బహుశా ఏకైక వ్యక్తిని భారతదేశంలో. సో నాకు చాలా స్పష్టమైన అవగాహన. మీరు ఎక్కడైనా చిన్న బాటిల్ నెక్స్ ఏమైనా చూసారా సార్? వాళ్ళు నేర్చుకుంటున్న క్రమంలో మీరు ఏమన్నా నిజంగా కొన్ని ఇంకా ఈ గుణగణాలు ఉంటే బాగుండు ఇతరులతో, సాధారణంగా అందరిలో ఉండే గుణగణాలే వీళ్ళలో ఉన్నాయా? వాళ్ళల్లో కించిత్ కూడా చూడలేము మనం, చూడలేరు. కాబట్టి అన్ని విధాలా వారు అర్హులు, అన్ని విధాల అర్హులు. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇది కామన్ సెన్స్, మనందరి ఎక్స్పీరియన్స్ కూడా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయిన ఒక వ్యక్తిని ఎవరైనా కానీ అది కన్ను లేదని ఉదాహరణ తీసుకుంటే వాళ్ళు ఇంకొక ఏదో ఒక కళలో అత్యున్నతంగా ఉంటారు. అవును, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్యాకల్టీస్ అలా డెవలప్ అవుతాయి నిజంగా. అంటే మనకి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే దాని ప్రకారం మన ఇంద్రియాల ద్వారా, మన నాలెడ్జ్ నేర్చుకునేది ఇంద్రియాల ద్వారా. ఈ ఇంద్రియాలు 5 కన్ను ముక్కు చెవి వీటితో నేర్చుకునే క్రమంలో ఒకటి కనుక బ్లాక్ అయితే ఆ మనిషి సర్వైవ్ అవ్వాలంటే మిగతా నలుగు ఉండాల్సిందే ఖచ్చితంగా. ఇంకా అది సెల్ ఫోను
మనం ఇంకా నెంబర్లు అది ఇది వాళ్ళు చాలా స్పష్టంగా చూస్తారు. ఇక్కడ యాక్చువల్గా నేను ఇక్కడ ఇవాళ ఇది రావడం ప్రధాన కారణం ఏంటంటే, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్లో ఇది వట్ ఎవర్ ద టర్మ్ యూ యూజ్, వారు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చిన్న 1% కూడా 0.001% కూడా ఇన్ఫియారిటీ కానీ లేకపోతే కనుక లో కానీ అవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటి స్టేట్మెంట్స్ తోటి. ఇందాన విషయం చెప్పినట్టుగా ఇంకా కావాలి, ఇంకా సంఘటితమై మరింతగా వారు తమ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కలగాలి. రెండు, డిజబిలిటీ అనేది ఒక వ్యక్తి కోరుకోడు, తన ప్రమేయం లేకుండా తన జీవితంలోకి వస్తుంది. ఇవాళకి ఇంకా మనం ఎవరైనా ఒక పోలియోతోటి కూడిన వ్యక్తిని చూస్తే మనసు ద్రవించిపోతుంది. అదేంటిది, ఏ తప్పు చేశాడని, ఏదో ఒక చిన్న కారణంగా చిన్నప్పుడు లేదా అప్పుడప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చో, లేదా ఇంకొకటి చిన్న చిన్న మా ఫ్రెండ్ ఒక అతను రాజమండ్రిలో ఉన్నాడు, ఆయన వాళ్ళ అబ్బాయికి కరెంటు షాక్ తగిలి, అతనికి 10 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా, వాళ్ళ అబ్బాయికి కరెంటు షాక్ తగిలి, అది నేను మాట్లాడుతుంది 6 నెలల కిందట, ఆరు 1 ఇయర్ బ్యాక్ అనుకుందామండి, హై టెన్షన్ కరెంటు షాక్ తగిలి దాదాపుగా ఒక చెయ్యి ఒక కాల్ తీశారండి. ఒక చెయ్యి ఒక కాల్ తీసేసిన తర్వాత ఎంత బాధ ఉంటుందండి పేరెంట్స్కి, వాళ్ళ ఫాదరు ఆ అబ్బాయికి ఒక గురువులాగా అన్నీ నేర్పి, అతని చేత ఇప్పుడు టేబుల్ టెన్నిస్ లాంటివి ఆడిస్తూ, అతను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎలా నడిచెళ్తున్నాడో చూపిస్తూ, అంటే ఒక దివ్యాంగత్వము అనుకోకుండా ఒక ప్రమాదం వల్ల జరిగిన ఒక విద్యార్థి, ఒక బాలుడు, ఒక అమ్మాయి తమ జీవితంలో ఎదగగలరు అని చెప్పడానికి ఆ తండ్రి ఉదాహరణగా తన కొనరాడు చూపిస్తున్నాడు. ఇవాళ అరుణిమ సిన్హా లాంటి వాళ్ళు ఒక కాల్ లేకపోతే ఎవరి శిఖరం ఎక్కారు, స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు తమకు ఏ మొత్తం ఈ బాడీలో ఏ పార్ట్ పనిచేయదు అయినా దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు ద వరల్డ్. ఎస్, అది ఇప్పుడు ఇవాళ మనం ఈవిడ యాక్చువల్గా ఇంకా చెప్పాలి అంటే ఆ వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడానికి ఈ స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది. వాళ్ళు కాన్ఫిడెన్స్తో ఉండాలి కూడా, వాళ్ళని కదా అందరూ ఉండాలి. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మనం మామూలుగా మన సమాజంలో అసలు డెమోక్రటిక్ లేకపోతే సివిలైజ్డ్ అంటే అర్థం ఏంటండి, ఒకరు ఇంకొకరు ఎక్కడైతే ఒక డిస్క్రిమినేషన్ ఉంటుందో గత కాలంలో బార్బారిక్ సిచ్యుయేషన్స్లో అది లేకుండా చేయడమే మనం చేయాల్సింది. అది స్త్రీ పట్ల కావచ్చండి, కులం పట్ల కావచ్చండి, అవిద్య పట్ల కావచ్చు, అన్ఎడ్యుకేషన్ కావచ్చు, ఫిజికల్లీ ఛాలెంజర్ కావచ్చు, కలర్ కావచ్చు, ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, బాడీ షేమింగ్ ఇవాళ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్, ఎలా ఒప్పుకుంటాము. కానీ ఒకటే సార్, ఇప్పుడు ఒక ఒక ఎలా అయితే ఈ స్టేట్మెంట్ ఒక బాధ్యత గల ఆఫీసర్ ట్విట్టర్లో ఇలా పోస్ట్ అవ్వడం, అందరూ గళమెత్తి ప్రశ్నించడం మాట్లాడడం జరుగుతుందో, అనామకులు నోటికొచ్చినట్టు పోస్ట్ చేసే విషయాలు కూడా ఖండించబడాలి. ఎందుకంటే నేను ఎందుకు ఇందాక రిజర్వేషన్ ప్రస్తావన తీసుకొచ్చానంటే, ఆ ట్వీట్ కింద మనం వెళ్ళి చూస్తే అన్నీ కూడా రిజర్వేషన్ వ్యతిరేకంగా కామెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మొదలయ్యి అది చిన్నగా రిజర్వేషన్ అన్ని ఎత్తేయాలనే దగ్గరికి వెళ్తుంది. సో నాకు ఆమె క్యాస్ట్ ఏంటో, ఆమె ఏ వర్గం నుంచి నాకు తెలియదు, ఆమె ట్వీట్ను బట్టి నాకు అర్థమవుతుంది ఆమె ఖచ్చితంగా అగ్రవర్ణం నుంచే వచ్చి ఉండవచ్చు అని అనొక భావన అని నా ఫీలింగ్. అటువంటి వాళ్ళకే కింది స్థాయి వాళ్ళు ఎందుకు రిజర్వేషన్ అనేది ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలంటే, రిజర్వేషన్ అనేది క్యాస్ట్ బేస్డ్ ఇచ్చేది కాదు, కరెక్ట్, అంటే మీన్ ఫైనాన్షియల్ ఆర్థిక స్థాయిని ఇచ్చేది కాదు, కొన్ని కులాల వాళ్లకు సామాజికంగా వాళ్ళని కింది చూపు చూస్తున్నారు కాబట్టి, దాని ప్రభావం వాళ్ళ మానసిక స్థితిపైన ఉంటుంది కాబట్టి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కూడా, దాని ప్రభావం వాళ్ళ పెర్ఫార్మెన్స్ పైన ఉంటుంది కాబట్టి, దాన్ని కొంచెం కాంపెన్సేట్ చేయడం కోసం రిజర్వేషన్ కల్పించారు తప్ప, డబ్బులనంత మాత్రాన వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలనే వాదన తప్పే, అసలు పూర్తిగా తప్పు. ఎందుకంటే ఒక బాగా చదువుకునే కుర్రాడిని నేను నా పర్సనల్ ఎగ్జాంపులే చెప్తా, మా ఇంట్లో విషయమే చెప్తా, మా అబ్బాయి చాలా బ్రైట్ స్టూడెంట్, టాప్ 5లో ఎప్పుడూ ఉంటాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నాకు తెలియకుండా తన క్లాస్మేట్ ఒకడు, సెకండ్ ఇయర్లో తన క్లాస్మేట్ ఒకడు అతను బుల్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. బుల్లింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వీడి పర్ఫార్మెన్స్ ఇలా 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 డ్రాప్ అవుతూ వచ్చింది. డ్రాప్ అవుతూ వచ్చి సో ఈ స్కోర్డ్ గుడ్ స్కోర్ ఇంటర్మీడియట్, బట్ ఈ కుడెంట్ గెట్ త్రూ ది ఐఐటి, ఇది క్లియర్ చేయలేకపోయాడు. తర్వాత నాకు 6 మంత్స్ తర్వాత వెన్ ఐఎమ్ టాకింగ్ టు హిమ్ ఇన్ కాన్వర్జేషన్, ఈ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఏం జరిగింది అంటే చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక మామూలుగా అన్నీ బాగుండి, తెలివితేటలు అన్నీ బాగుండి, అన్ని సౌకర్యాలు ఉండి, ఏసీ రూమ్లో ఉన్న పిల్లవాడి పైనే ఒక క్లాస్మేట్ యొక్క వ్యాఖ్యలు అంత బలంగా పనిచేసి వాడి పెర్ఫార్మెన్స్ని దెబ్బతీసినప్పుడు, ఏ సౌకర్యాలు లేకుండా ఉన్న కుటుంబాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, వాళ్ళని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కులం పేరు పెట్టి దూషిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మానసిక స్థితిపైన దాని ప్రభావం ఎంత బలంగా ఉంటుంది. అదే పరిస్థితి ఇప్పుడు ఈ దివ్యాంగుల పైన కూడా. దివ్యాంగులని ఎవరు కూడా సమానంగా చూస్తారని ఏదనుకోనండి,
అనుకుంటాం కానీ అది అంతర్లీనంగా ఒక వివక్ష ఉంటుంది. 100 ఉపన్యాసం మనం చెప్తాం కానీ మనము వాళ్ళ పట్ల చూసే చూపులోనే ఒక వివక్ష ఉంటుంది. ఒక చూపులోనే ఒక వివక్ష అందరూ అని కాదు, మెజారిటీ ఖచ్చితంగా ఎంపతైజ్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ మెజారిటీ పీపుల్ వాళ్ళని కుంటోడా గుడ్డోడా నడ్డోడా పల్లెటూరులో అయితే ఇలాంటి పేర్లతోనే పిలుస్తారు వాళ్ళని. ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదేంటది తగ్గింది కదా, తగ్గాలి కూడా. కోర్టులు కాకుండా పోలీసులు కేసులు పెడతాయి అనే భయంతో పిలవడం లేదు తప్ప వాళ్ళ పట్ల ఎంపతితో కాదు. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సివిల్స్ దాకా వెళ్ళారు అని అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకి ఇంకా మంచిగా ప్రోత్సహించాలి, కానీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని క్వశ్చన్ చేసుకుంటూ కూర్చొని ఇలాంటి సీనియర్ ఆఫీసర్లు కూడా పాపం. రైట్ సార్, ఫైనలీ ఒక పాయింట్ అండి, ఆయన అదే చెక్ చేస్తాను యాక్చువల్గా ఆమె ట్విట్టర్ని. ఆమె ఒక చోట ఇందాక మీరు చెప్పినట్టుగానే ఆమె ఒక చోట ఈ రిజర్వేషన్ సంబంధించి ఎవరైతే ఆల్రెడీ ధనవంతులైన వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ చేయకూడదు కదా అనేది కూడా ఈ ట్వీట్లో పెట్టారు ఆవిడ. రైట్, దట్ ఈస్ ద రీజన్ కిందన విశేష చెప్పినట్టుగా కిందన ఉన్న కామెంట్స్లో యాక్చువల్గా ఇక్కడ ఈ ఇష్యూ విషయంలో మాత్రం రిజర్వేషన్స్ కోటా ఇవేమీ కావు, వర్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వారి పట్ల మిగతా వారు సానుభూత సహానుభూత అనుభూత సింపతియా ఎంపతియా ఎపతియా ఏమిటనే పదాలు వాడద్దు, చట్టమా భయపడైనా సరే, బట్ మనం డెమోక్రటిక్గా సివిలైజ్డ్గా మాత్రం ఉండాల్సిందే. రైట్, ఉన్నంతలో మనం వారిని అక్కున చేర్చుకోవాల్సిందే. అక్కును చేర్చుకోవడం అనేది ఏదో డెమోక్రటిక్గా పదం వాడలేదు నేను, అందరూ ఇన్క్లూజివ్నెస్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో. పైగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 320 నుంచి దాదాపుగా 8-9 ఆర్టికల్స్ ఓన్లీ వల్నరబుల్ సెక్షన్స్ గురించి మాత్రమే చెప్తుంది. మైనారిటీ కావచ్చు, లేకపోతే ఎస్సీఎస్టీ బీసీల గురించి కావచ్చు, లేకపోతే కనుక డిజబుల్డ్ గురించి కావచ్చు, లేకపోతే కనుక ఉమెన్ గురించి కావచ్చు, మైనారిటీ ఆఫ్ లింగ్విస్టిక్స్ గురించి కావచ్చు. అందుకని సమాజంలో మనం ఉన్నప్పుడు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదు. రాఘవేంద్ర గారు, సివిల్స్లో మహిళలకు రిజర్వేషన్ ఉన్నాయా? ఉందండి, అంటే కొన్ని అంటే నాట్ ఓపెన్గా లేదు, బట్ ఉంది ఉంది. ఇప్పుడు ఈడబ్ల్యూస్ కూడా కొత్త వచ్చింది కదా, రిజర్వేషన్స్ కూడా వచ్చింది కదా, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎందుకు ఉండాలి అట్లా, ఇవన్నీ ఎందుకు సార్? ఇప్పుడు అయితే మొత్తానికి ఇప్పుడు దీని మీద యాక్షన్ ఉంటుందంటారా, ఇంకా తెలియదా? అంటే యాక్షన్ ఉంటుందా లేదా అన్నది మనం చెప్పలేం, మన స్థాయి అది కాదు. అది కాదు అంటే అలా కాదు, అంటే చట్ట ప్రకారం రాజ్యాంగ చట్ట ప్రకారం ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరు దాన్ని ఇనిషియేట్ తీసుకుంటారు, అది ఏ స్థాయికి వెళుతుంది అనేది వేసి చూడాలి. మళ్ళీ అదొక వేరే డిస్కషన్ అవుతుంది, చట్టం ఎవరికి చుట్టము అనేది. అంటే ఒకటి సార్, ఖచ్చితంగా ఐ థింక్ ఇవాళ మీరు విశేష్ గారు చెప్పిన మాట మాత్రం చాలా అంటే మన భారతదేశ స్ఫూర్తికి ఒక ప్రతిబింబంలా మాట్లాడారు ఇద్దరు. ఎందుకంటే ఇన్క్లూజివిటీ, ఈక్వాలిటీ, డెమోక్రసీ అన్నది మన దేశంలోని కీలకమైన చాలా అవసరం స్తంభాలు కాబట్టి. అందులో ఇంకొకటి కూడా ఒక పాయింట్ చెప్తాను, మీ టైం తీసుకోకుండా. మనము ఎక్కడి నుంచి వెళ్తున్నామంటే ఒకప్పుడు మన తెలిసినా తెలియకపోయినా సాటి మనిషిని మనిషిగా చూడకుండా ఉండే ఒకనొక స్టేజ్లో ఒకప్పుడు ఉన్నాం మనం. ఒకప్పుడు అంటే ఏదో పూర్వకాలం అంటలేదు నేను, ఒక 50 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట. అవును, కానీ కనీసం ఇప్పుడు కూడా ఇంకా మనం సాటి మనిషిని మనిషిగా కాకుండా మన ట్యాగింగ్ తోటి చూడడం మాత్రం ఖచ్చితంగా తప్పు, ఏ ట్యాగ్ అయినా సరే. అది అది కరెక్టే, చాలా అంటే ఆ లెవెల్ ఆఫ్ ఈక్వాలిటీ రావడానికి మరికొంత సమయం పట్టినా కూడా ఇప్పుడు మీరు అన్నట్టు చట్టానికో భయానికో ఏదో ఒకటి దాన్ని మెంటల్ రెవల్యూషన్ అంటారండి, భావ విప్లవం. ఫస్ట్ ఇక్కడ మారాలి, ఇక్కడ మారడానికి అనేకమైన అవకాశాలు మనం తీసుకుంటూ వెళ్తున్నప్పుడు దాని తగ్గట్టుగా చట్టాలు, దాని తగ్గట్టుగా రాజ్యాంగం, దాని తగ్గట్టుగా అనేకం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇవాళ మళ్ళీ మనం రెట్రోస్పెక్టివ్గా చూడకూడదు. రైట్, ఆకలి రాఘవేంద్ర గారు అండ్ ఆల్సో ఫిశేష్ గారు, మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు. అద్భుతంగా మాట్లాడేందుకు మీకు నమస్కారాలు అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టు ద పాయింట్.